తంతురూప ఫంజీఫామ్. అయితే మానవుల్లో లోపించేట్టు అడుతాడు. మానవుల్లో లోపించినటువంటి సూక్ష్మాంకురాలు ఏవి సార్ అంటే ఫోలియేట్ సూక్ష్మాంకురాలు మానవుల్లో ఉండవు. మరి దేంట్లో ఉంటాయి? జంతువులలో ఉంటాయి, ఇతర జీవుల్లో ఉంటాయి ఫోలియేట్ సూక్ష్మాంకురాలు. ఎందుకంటే మనకుండేది మూడే చెప్పిన, ఒకటి తంతురూప సూక్ష్మాంకురాలు, ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు, సర్కమ్ వెల్లేట్ సూక్ష్మాంకురాలు. ఈ మూడు మానవుల్లో ఉంటాయి. పోలియేటు అదనంగా ఉందని చెప్పినా కదా, ఇది జంతువులలో ఇతర జీవుల్లో సూక్ష్మాంకురాలు ఉంటాయి. ఈ నాలుగు రకాల సూక్ష్మాంకురాలు ఇతర జీవుల్లో, మానవులు మూడు రకాల సూక్ష్మాంకురాలు ఉండి మనకు రుచిని తెలియజేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఫస్ట్ మనకు నాలుక వెనుక భాగంలో ఆధార భాగం ఉంది, స్వరపేటిక కలిసే చోట, అక్కడ సర్కం వెళ్ళేటి సూక్ష్మాంకురాలు ఉంటాయి. సర్కం వెళ్ళేటి సూక్ష్మాలు ఉంటాయి. అది ఎక్కువగా మనం చూసినట్టయితే చేదును తెలియజేస్తుంది, చేదును తెలియజేస్తుంది. అలాగే మనకు తంతురూప సూక్ష్మాంకురాలు ఉంటాయి, తంతురూప సూక్ష్మాంకురాలు. ఈ తంతురూప సూక్ష్మాంకురాలు వగరు తెలియజేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు ఉంటాయి. ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు నాలుక యొక్క చివరి అంచులలో ఉంటాయి. ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు అవి పులుపులు తెలియజేస్తాయి, అంటే తీపిని తెలియజేస్తాయి. ఇట్లా అన్నట్టు అంటే ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు, సర్కం వన్నేటి సూక్ష్మాంకురాలు, ఇట్లా మూడు రకాలు ఉంటాయి. ఒకసారి మీకు ఎంసెట్లో అడిగింది ప్రీవియస్, ఎట్లా నాలుక ఉపరితలములో ఉండే సూక్ష్మాంకురాలు ఏవి అని, అంటే తంతురూప సూక్ష్మాంకురాలు నాలుక ఉపరితలములో కనిపిస్తాయి. అంటే ఇట్లా మూడు రకాలు ఉంటాయి. సో మానవులో లోపించిన సూక్ష్మాంకురం ఏది అని అనుకో, ఫోలియేట్ సూక్ష్మాంకురం అని చెప్పాలి. సో ఇట్లా ఫోలియేట్ సూక్ష్మాంకురం అనేది కనిపిస్తుంది. ఇలా సూక్ష్మాంకురాలు మెయిన్ ఇంపాయింట్, నాలుక కూడా ప్రాముఖ్యత గల భాగం. మరి నాలుక దేంట్లో లోపిస్తుంది అంటే చేపలలో నాలుక ఉండదు, అందుకనే చేపల్లో నాలుక ఉండదని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి, రియో రిసెప్టార్స్ ఉంటాయి. సో ఆ రియో రిసెప్టార్స్ అనేవి పనిచేస్తాయలేండి. సో ఓకేనా? సో ఇక్కడ ఆస్యపూర్వంలో ప్రధాన మార్గం కూడా మనం నాలుక అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ లాలాజలగ్రంథి. సో ఇక్కడ మనకు మానవుల్లో లాలాజలం చూసినట్టయితే చాలా ప్రాముఖ్యత ఉంది జీర్ణవ్యవస్థలో. ఎందుకంటే లాలాజలం లేనిదే ఆహారం జీర్ణం కాదు. లాలాజలంలో థయాలిన్ లేదా లాలాజల ఎంఐలేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదలైతుంది. సో ఆ ఎంజైమ్ ఏం పనిచేస్తుంది? మొదటగా పిండి పదార్థాన్ని ఒక 30% మనం తీసుకునే కార్బోహైడ్రేట్లో పిండి పదార్థం 30% తిరిగి దాన్ని మాల్టోజ్గా మారుస్తుంది. అంటే కారణం లాలాజలములో ఉండేటువంటి థయాలిన్ లేదా లాలాజల ఎమలేజ్ ఎంజైమే 30% పిండి పదార్థాన్ని మాల్టోజ్ అనే ఒక తీపి పదార్థంగా మార్చేస్తుంది. కారణం ఏంటంటే లాలాజల గ్రంథులు. సో లాలాజల గ్రంథులు ఒక శాఖాయుతమైనవి, తెల్లగా కనిపిస్తాయి, పత్రం ఆకారంలో ఉంటాయి. ఇవి ఆ స్వరపేటిక గ్రసలు ఏదైతే ఉందో, అంటే లోపల లాలాజల గ్రంథులు నోటి లోపల మనకు ఆస్యకూరం యొక్క లోపల ఉంటాయి. ఇవి ఎన్ని జతలు అంటే 3 జతల లాలాజల గ్రంథులు మానవుల్లో ఉంటాయని చెప్పాలి. ఒకటి చూసినట్టయితే పెరోటిడ్ గ్రంథి అంటాం, అదో జంబికా గ్రంథి అంటాం, మూడోది అదో జివక గ్రంథి అంటాం. సో పెరోటిడ్ గ్రంథి, అదో జంబికా గ్రంథి, అదో జివ్వకా గ్రంథి. సో పెరోటిడ్ గ్రంథి చెవి యొక్క పీఠ భాగంలో ఉంటాయి, ఒక జత ఉంటాయి, చెవి యొక్క పీఠ భాగం ఉంటాయి. పెరోటిడ్ గ్రంథి అంటారు, చెవి యొక్క లోపల అంటే చెవి యొక్క పీఠ భాగంలో ఉంటాయి పెరోటిడ్ గ్రంథి అంటారు. అదో జంబికా గ్రంథి 2 దవడల సంధితలములో ఉంటాయి. చూడండి, మనం 2 దవడలు తెలుసుకొని చూడండి, చెంపల మధ్యలో 2 దవడల్లో తెల్లతెల్లగా ముద్రపడి ఉంటాయి, వాటిని అదో జంబికా గ్రంథి అంటారు. పెరోటిడ్ గ్రంథి చెవి పీఠ భాగంలో, చెవి లోపల లేదా చెంప లోపల పక్క వైపులో ఉంటాయి చూడండి. అలాగే అదో జివ్వక నాలుక క్రింద ఉంటాయి. ఇట్లా 3 జతల లాలాజల గ్రంథులు మానవుల్లో ఉంటాయి. మరి లాలాజలం అనేటువంటిది రోజుకి జనరల్గా మనం చూసినట్టయితే 1 లీటర్ స్రవించబడుతుంది మానవుల్లో. 1 లీటర్ లాలాజలం 24 అవర్స్లో మనకు స్రవించబడుతుంది. ఎంత లాలాజలం ఆహారముతో కలిసి మనం నమిలి మింగితే అంత మంచిది. ఎందుకు సార్ అంటే తొందరగా జీర్ణమవుతుంది. చూసుకోండి ఇక్కడ
సో అందుకనే నాలాజలం ఒక లీటర్ విడుదలైతుంది. సో నాలాజలం యొక్క పిహెచ్లో మనం చూసినట్టయితే 6.8 ఉంటుంది. కాబట్టి నాలాజలం అనేది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే పిహెచ్ విలువ ఎంత? 6.8. అంటే మనం నోట్లో పెట్టుకున్నంత వరకు ఆహారం ఆమ్లస్థితిలో ఉంటుంది. మింగిన తర్వాత జీర్ణాశయంలో పోయిన తర్వాత హెచ్సిఎల్ వలన కూడా ఆమ్లస్థితిలోనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ నాలాజలం యొక్క స్థితి ఏంటంటే ఆమ్లస్థితి 6.8 ఉంటుంది అనేది. సో ఈ విధంగా లాలాజల గ్రంథులు అనేటువంటివి మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఆశయకూరంలో లాలాజల గ్రంథుల యొక్క పాత్ర కూడా మనకు ఉంటుంది. సో అందుకనే ఆశయకూర దంతాలు నాలుక లాలాజలు ఉంటాయి. సో ఆశయకూరం దేంట్లో తెచ్చుకుంటుంది? గ్రసనిలోకి తెచ్చుకుంటుంది. సో ఇక్కడ ఈ ముఖకుహరం నేరుగా గ్రసనిలోకి తెచ్చుకుంటుంది రైట్. సో గ్రసని మూడు భాగాలు ఉంటాయి. ఎందుకంటే తాలు ఉంది కదా, తాలు లేదా అంగిలి ఏం చేసిందంటే మూడు భాగాలు చేసింది. ఒకదాన్ని నాసికా గ్రసని అని చెప్పి, మధ్యదాన్ని ముఖ గ్రసని అని చెప్పి, చివరి దాన్ని స్వరపేటిక గ్రసని అని చెప్పి మూడు భాగాలు చేసింది. ఎందుకు సార్ అంటే తాలు అనేది ఈ రెండు దవడల మధ్యలో ఉంటుంది కాబట్టి కింద ఆశ్రయకూరం టచ్ అవుతుంది కాబట్టి ఈ తాలు పై భాగాన్ని నాసికా కక్షగా కింది భాగాన్ని ఆశ్రయకూరంగా వేరు చేసింది కదా. సో ఇక్కడ గ్రసని ఏం చేసింది అంటే ఇక్కడ తాలు గ్రసని ఏం చేసింది? మూడు భాగాలు చేసింది. ఒకటి స్వర పైన ఉన్నదాన్ని నాసికా గ్రసని, మధ్య ఉంటే ముఖ గ్రసని, కింద ఉంటే స్వరపేటిక గ్రసని అని చెప్పినాం అన్నట్టు. అయితే ఇక్కడ ముఖ గ్రసని చాలా పెద్దది అన్నిటికంటే. ముఖ గ్రసని అనేది చాలా పెద్దది. అయితే మనం చూసేటువంటి ఆహార వాయిక వాయునాళం ఉంది కదా, ఆహార వాయిక వాయునాళం దేంట్లో తెచ్చుకుంటుంది? స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటుంది. అంటే ఆహార వాయిక కానీ వాయునాళము కానీ స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటుంది. అందుకనే గ్రసని ఫారింగ్స్ ఏం పని చేస్తుంది? ఆరింగ్స్ అనేటువంటిది గ్రసని ఏం పని చేస్తుంది అంటే గాలిని మనం తీసుకునే ఆహారం ఉంటుంది కదా, రెండింటి క్రాస్ చేసే భాగమే గ్రసని అంటారు. గాలిని ఆహారాన్ని వేరు చేసే భాగమే గ్రసని అంటారు. అందుకనే సో అందుకనే ఆహార వాయిక వాయునాళం రెండు కూడా స్వరపేటిక గ్రసనిలో తెచ్చుకుంటుంది. స్వరపేటిక గ్రసని కంఠబిలము ద్వారా కప్పబడి ఉంటుంది, వేరు చేయబడుతుంది అంటున్నాం. అందుకనే మనం ఆహారం మింగేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం కానీ మనం తాగే నీరు వాయునాళంలోకి పోకుండా వాయునాళం పైన స్వరపేట గ్రసనం అని ఏముంటుంది సార్ అంటే కంఠబిల్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కంఠబిల్లం వాయునాళానికి ఒక మూత వలె పనిచేస్తుంది. అందుకనే మనం ఆహారం తీసుకునేటప్పుడు కానీ నీరు తాగేటప్పుడు కానీ ఖచ్చితంగా వాయునాళంలోకి పోకుండా కంఠబిల్లం కాపాడుతుంది. ఈ కంఠబిల్లం ఒక మూత వలె పనిచేస్తుంది వాయునాళానికి. ఇది ఒక స్వరపేటిక గ్రసని ద్వారా ఏర్పడేటువంటి భాగంగా మనం చెప్పవచ్చు. అందుకనే ఇక్కడ గాలి మరియు ఇక్కడ ఆహారం అనేది వేరు చేసే భాగంగా, క్రాస్ చేసే భాగంగా మనం గ్రసని పిలుస్తూ ఉంటాం. సో అందుకని దాన్ని గ్రసని అంటారు. సో గ్రసని దేంట్లోకి తెచ్చుకుంటుంది? ఆహార వాయికలోకి తెచ్చుకుంటుంది. సో ఇక్కడ ఆహార వాయిక సన్నగా మెనుకని తిరిగిన ఒక పొడవైనటువంటి నాళం. సో ఇక్కడ ఆహార వాయిక అనేటువంటిది ప్రధానంగా మనం చూసినట్టయితే ఆహార వాయిక ఏం చేస్తుంది సార్ అంటే తీసుకున్న ఆహారాన్ని నేరుగా ఆహార వాయికలోకే పంపిస్తుంది. ఎందుకంటే ఆహార వాయిక పూర్వాంతంలో రేఖిత కండరాలు నియంత్రిత కండరాలు ఉంటాయి. ఆహార వాయిక పరభాగంలో అనియంత్రిత కండరాలు అంటే అరేఖిత కండరాలు ఉంటాయి. నియంత్రిత కండరాలు మన ఆధీనంలో పనిచేస్తాయి. అందుకనే ఆహారాన్ని మింగడం వేరు, నమలడం వేరు. సో మింగడం నమలడం అనేటువంటిది మన ఆధీనంలో జరగాలి. అంటే అక్కడ రేఖిత కండరాలు సంకోచ వ్యాకోచం చేయడం వల్లే నువ్వు ఆహారాన్ని మింగుతున్నావు, అంటే నీ ఆధీనంలో పనిచేస్తున్నాయి. సో నియంత్రిత కండరాలు మింగిన తర్వాత జీర్ణాశయం పోయిన తర్వాత మనతో పని లేదుగా, ఆటోమేటిక్గా అదే లోపల కండరాల సాయంతో జీర్ణం చేసుకుంటుంది. అంటే జీర్ణాశయం లోపల ఏ కండరాలు ఉంటాయి? అరేఖిత అనియంత్రిత కండరాలు లేదా నునుపుకల స్మూత్ మజిల్స్ అంటే నునుపు కండరాలు ఉంటాయి. కాబట్టి తామంతటి తామే అవి ఆహారం జీర్ణం చేసుకుంటాయి. అంటే ఆ విధంగా ఆహార వాయిక అనేది జీర్ణాశయంలోకి తెచ్చుకుంటుంది. సో ఎప్పుడైతే మనం నోరు ఆశకూరం గ్రసని అంటున్నాం, సో ఆహారం నోట్లో పెట్టి బాగా నముతున్నాం, కొరికిన తర్వాత నముతున్నాం, నవ్వినప్పుడు లాలాజలముతో కలుస్తుంది, లాలాజలముతో కలవగానే అన్నం ఉన్న పిండి పదార్థం తీసుకున్న ఆహారం 30% మాల్టోజ్గా మారుతుంది. అప్పుడు నాలుగుతో కలడం వల్ల ఆహారం మొత్తం ఏమైతుందంటే తేమ తడిగా ముద్దలాగా మారుతుంది. సో దాన్ని ఏమంటామంటే బోలస్ అంటాం.
ఏమంట దాన్ని బోల స్టడీ ముద్ద అంట ఆ తడి ముద్ద అనేటువంటిది డైరెక్ట్ గ్రసనిలో నుంచి ఆహార వాయికలోకి వచ్చేస్తుంది ఆహార వాయిక ద్వారా పెరిస్టాల్టిక్ చల్లం అంట పెరిస్టాల్టిక్ చల్లము ద్వారా ఆహార వాయికలో ఉన్న ఆహారం అనేది నేరుగా ఎక్కడ పడిపోతుంది జీర్ణాశయంలోకి పడిపోతుంది అనే విషయం గమనించాలి సో ఇక్కడ మనం జనరల్ గా ఏందంటే జీర్ణాశయం మానవుల్లో జీర్ణాశయం అనేది ఒక స్థితి చెందగల ఒక సాగే గుణం ఒక సంచి లాంటి నిర్మాణం జీర్ణాశయం ఇది ఉదర కుహరానికి లేదా విభాజక పఠనానికి కింద అమరి ఉంటుంది అంటే మనకు కొద్దిగా ఎడమ వైపు జీర్ణాశయం కనిపిస్తుంది ఎడమ వైపు జీర్ణాశయం కనిపిస్తుంది సంచిలాగా సో విభాజక పఠనం యొక్క కింద ఉంటుంది విభాజక పఠనం అంటే డయాఫ్రమ్ ఇది వక్షకూర ఉరకూరాన్ని పొట్ట ఉదరకూరాన్ని వేరు చేస్తూ మనకు డయాఫ్రమ్ అంటే విభాజక పఠనము కిరదాల ప్రత్యేక లక్షణం అది సో దాని కింద జీర్ణాశయం ఎడమ వైపున అమరి ఉంటుంది ఇది చూడటానికి జే ఆకారములో ఉంటుంది చూడడానికి ఆకారం ఉంటుంది జే జే ఆకారంలో జీర్ణాశయం ఉంటుంది అందుకనే మానవుని శరీరములో జీర్ణాశయం మూడు గదులు ఉంటుంది ఒకటి ఆర్థిక జీర్ణాశయం పండిక జీర్ణాశయం జఠర నిర్గమ జీర్ణాశయం అంటే మానవుని ఎన్ని గదులు ఉంది ఇక్కడ మూడు గదులు ఉంటుంది అదే జంతువులు ఎన్ని ఉంటాయి నాలుగు గదులు ఉంటాయి మనలో మూడు గదులే ఒకటి ఆర్థిక జీర్ణాశయం పండిక జీర్ణాశయం జఠర నిర్గమ జీర్ణాశయం సో ఈ మూడిట్లో ఏది ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది పండిక జీర్ణాశయం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆహారం అక్కడనే నిలువ ఉంటుంది పండిక జీర్ణాశయంలోనే సో అందుకనే పాక్షికంగా ఆహారం జీర్ణాశయంలో జీర్ణమవుతుంది అందుకని ఒక మాట అంటుంటాం మనం తీసుకున్న ఆహారం బోలస్ ఉందా ఆహార వాయిక నుంచి ఆర్థిక జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది కార్డియా కండరాలు ఉంటాయి వాటి యొక్క సంకోచం వల్ల ఆర్థిక జీర్ణాశయంలోకి వస్తుంది మొదటి గది అది దాని తర్వాత పండిక జీర్ణాశయంలోకి వస్తుంది రెండవ గది ఇది చాలా పెద్ద గది ఇది జీర్ణాశయం మూడు గదుల్లో పండిక జీర్ణాశయం చాలా విశాలమైన పెద్ద గది దీంట్లో కొంతసేపు నిల్వ ఉంటుంది కొన్ని గంటల ఆహారం అక్కడ పాక్షికంగా ఆహారం జీర్ణమవుతుంది ఎంజైముల వల్ల సో జీర్ణమైన తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయంలోకి వెళ్ళిపోద్ది జఠర నిర్గమ జీర్ణాశయము జీర్ణమైన పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటాం అందుకనే కైమ్ అంటాం కైమ్ ఒక క్వశ్చన్ అంటారు 2 మార్క్స్లో కైమ్ అనగా ఏంటి కైల్ అంటే ఏమిటి అని జీర్ణాశయములో పాక్షికంగా జీర్ణమైన ఆమ్లయుత ద్రవ పదార్థాన్ని కైమ్ అంటారు జీర్ణాశయములో పాక్షికంగా జీర్ణమైన ఆమ్లయుత ద్రవ పదార్థాన్ని కైమ్ అంటారు ఇది జీర్ణాశయంలోనే ఉంటుంది అంటే పండిక జీర్ణాశయంలో ఉంటుంది అలా జీర్ణమైన కైమ్ కొద్ది కొద్దిగా జఠర నిర్గమ జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోకి రవాణా చెందుతుంది అనేది అయితే ఇక్కడ జఠర నిర్గమ జీర్ణాశయం చుట్టూ జఠర నిర్గమ సవరణి అనే ఒక భాగం ఉంటుంది ఈ జఠర నిర్గమ సవరణి చుట్టూ జఠర నిర్గమ సవరణి కండరం ఉంటుంది ఈ కండరం ఏమవుతుందంటే సంకోచించడం వల్ల దాన్ని కొద్ది తెరుస్తుంది రంధ్రాన్ని తెరవడం వల్ల ఏమవుతుంది ఈ జీర్ణ పాక్షికంగా జీర్ణమైన కైమ్ ఉందా కొద్ది కొద్దిగా చిన్న ప్రేగులోకి పడిపోద్ది అన్నట్టు సో అందుకనే జీర్ణాశయం కూడా ఒక ప్రత్యేకత ఉంది సో అందుకనే నోరు ఆశకూరంలోకి తెచ్చుకుంటుంది ఆశకూరం గ్రసనిలోకి తెచ్చుకుంటుంది గ్రసని ఆహార వాయికలోకి తెచ్చుకుంటుంది ఆహార వాయిక జీర్ణాశయంలోకి తెచ్చుకుంటుంది జీర్ణాశయంలో మూడు గదులు ఏం చెప్పినా ఆర్థిక జీర్ణాశయం పండిక జీర్ణాశయం జఠర నిర్గమ జీర్ణాశయం సో ఇట్లా మనం జీర్ణాశయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి మానవులో మూడు గదులు అదేవిధంగా జంతువులలో నెమరి వేసే జంతువులో నాలుగు గదులు ఉంటాయి ప్రథమ ఆమాశయం ఉంటుంది జాలకం ఉంటుంది తృతీయ ఆమాశయం ఉంటుంది చతుర్థ ఆమాశయం ఉంటుంది ఇట్లా నాలుగు గదులు ఉంటాయి ఏది పశువులు నెమరి వేసే జంతువు ఆవు మేక గొర్రెలు చూస్తే అదేవిధంగా మనకైతే మూడు గదులు రాష్ట్రం ఆల్రెడీ ఆర్థిక పండికు జఠర నిర్గమ అదేవిధంగా మానవుల్లో ఎన్ని దంతాలు అని చెప్పినా మనం 32 దంతాలు ఉంటాయి సో ఇదే విధంగా అదే జంతువులు అయితే వేరువేరుగా ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అపోజం అనే జీవి ఉంది అపోజములు అత్యధిక దంతాలు ఉంటాయి 50 వరకు ఉండొచ్చు అతి తక్కువ దంతాలు చూస్తే ఎలుక ఏనుగులో ఉండొచ్చు ఎలుక ఏనుగులో ఉంటాయి అతి తక్కువ దంతాలని అతి ఎక్కువ అంటే ఎక్కువగా మనం చూసినట్టయితే అపోజం అనే జీవిలో గుర్రములో కుక్కలో కంగారులో మనకంటే ఎక్కువ దంతాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో మానవులు మాత్రం 32 దంతాలే ఉంటాయి అలాగే నాలాజల గ్రంథులు కూడా చెప్పినా కదా మానవులు మూడు జతలే ఉన్నాయి ఏంటి ఒకటి పెరోటిడ్ గ్రంథులు
అదో జంబికా గ్రంథులు, అదో జీవకా గ్రంథులు. మరి జంతువుల్లో నాలుగు జతలు ఉంటాయి. ఒకటి అదనంగా ఏముంటుంది సార్ అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథి. నిమ్న నేత్ర కోటర గ్రంథి అనేది మానవుడు అదనంగా ఉంటుంది, అంటే మానవుల్లో కాకుండా జంతువులలో అదనంగా ఉంటుంది అనేది. అందుకే జంతువులు ఎన్ని జతలు అని చెప్తాం, నాలుగు జతలు. మరి ఎంసెట్లు అడగవచ్చు, మానవుల్లో లోపించిన లాలాజల గ్రంథి పేరేమిటి అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథి అని చెప్పాలి. నిమ్న నేత్ర కోటర గ్రంథి అని చెప్పాలి. అలాగే సూక్ష్మాంకురాలు కూడా మానవుల్లో మూడు జతలే ఉన్నాయని చెప్పిన, మరి జంతువులో నాలుగు జతలు ఉంటాయి. అలా అదనంగా ఉండేది ఏంటి, పోలియేట్ సూక్ష్మాంకురాలు అని చెప్పాలి. మనలో అయితే మూడు సూక్ష్మాంకురాలు ఉన్నాయి కదా, మనం ఏది పులుపు చూస్తేందుకు, తీపి చూస్తేందుకు, వగరు కారం చూస్తేందుకు మూడే ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫంజీపం సూక్ష్మాంకురాలు, సర్కంవన్నీర్ సూక్ష్మాంకురాలు, ఉపరితలంలో తంతురూప సూక్ష్మాంకురాలు నాలుక పైన ఉన్నాయన్నట్టు. సో ఇట్లా మానవుల్లో నోరు ఆస్యకూరంలోకి తెచ్చుకోవడం, ఆస్యకూరం గ్రసంలోకి తెచ్చుకోవడం, గ్రసని ఆహార వాయుకులో తెచ్చుకోవడం, ఆహార వాయుక జీర్ణాశంలోకి తెచ్చుకోవడం.